విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ రాష్ట్రవ్యాప్త బంద్ లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజవమింగ్ లో వామపక్ష పార్టీలు బంద్ నిర్వహించాయి. బంద్ నేపథ్యంలో వ్యాపార వర్తక సంఘాలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని దుకాణాలు బంద్ చేశాయి. దీంతో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు కార్యాలయాలు మూతపడ్డాయి. ఉదయం 6 గంటల నుంచే బంద్ ప్రారంభం రాజవమ్మంగిలో కనిపించింది. ఆర్టీసీ బస్సులు ప్రభుత్వ వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజా సంఘాల నాయకులు కార్మిక సంఘాల నాయకులు గ్రామ పరివీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉక్కు ఫ్యాక్టరీని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తానని చెప్పడంతో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు జాతి అంతా ఒకే తాటి మీదకొచ్చి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కనే నినాదంతో ఈ రోజు రోడ్ల మీదకొచ్చి నినాదాలు చేస్తా ఉంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మాత్రం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది అందుకోసమే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఏ విధంగా స్టీల్ ప్లాంట్ అనేది ఏ విధంగా నష్టాల్లో ఉందో మేము కేంద్ర ప్రభుత్వానికి చెప్పమని చెప్తున్నాం. ఈ రోజు 4850 కోట్లు ఈ నాటికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఉక్కు ఫ్యాక్టరీకి ఇస్తే ఈ రోజు 42000 కోట్లు కేంద్రానికి లాభాలు ఇచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ 8000 కోట్లు ఈ రాష్ట్రానికి ఆదాయం ఇచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు నష్టాల్లో ఉంది అనేసి ప్రైవేటీకరణ చేస్తానని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంస్థల్లో ఎక్కువ వేల కోట్లు ఇచ్చినటువంటి విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఈ రోజు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక బీజేపీ బీజేపీ పార్టీ ఒకటి తప్పించి భారతదేశంలో అన్ని పార్టీలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటి నుంచో ఉంటున్న మన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తానంటాం. బీజేపీ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దురదృష్టకరం. మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది అయితే ప్రజానికి ఉన్నారో ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అందరూ కూడా ఏకమయ్యి పోరాడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు ఇది ఈనాటిది కాదు, మన ఎప్పటి నుంచో వస్తున్న హక్కు అది. మనందరం కూడా ఈ యొక్క పోరాటానికి చేయగలిపి మన రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, మన అన్ని పార్టీల చేతుల్లో ఉంది. ఈ యొక్క మద్దతుకు అన్ని పార్టీలు విచ్చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నిత్యావసర ధరలు కూడా ప్రతిదీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో ఉంది. ప్రతిపక్షాలు కొంతమంది రాష్ట్ర గవర్నమెంట్ బురద జరుగుతూ ఉన్నాయి, అవన్నీ నిజం కాదు. మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అంటే నిత్యావసర వస్తువు ప్రతిదీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉన్నది. ఇదందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం.